చేపట్టిన వెంటనే జగన్ సర్కార్పై పై నిమ్మగడ్డ షాకింగ్ కామెంట్స్ దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారం అనేక మలుపులు రాజకీయంగాను విమర్శలు ప్రతి విమర్శలకు చోటు చేసుకున్న చివరికా వివాదం పూర్తిగా సమసిపోయినట్లయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు హైదరాబాద్ నుంచి విజయవాడలోని ఎస్సీసీ కార్యాలయానికి వచ్చిన ఆయన తన స్థానంలో ఆసీనులయ్యారు ఈ సందర్భంగా ఎస్సీసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్ఘాటించారు ఎస్ఈసి తన పనిని రాజ్యాంగం చట్టాల ప్రకారం మాత్రమే నిర్వహిస్తుందని ఈ విషయంలో కమిషన్ రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు జగన్ సర్కార్తో విభేదాల అంశాన్ని ప్రస్తావించకుండానే ఏపీ ప్రభుత్వం గతంలోనూ నాకు బాగా సహకరించింది ఇప్పుడు కూడా అదే రీతిలో తోడ్పాటును అందిస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు కాగా పునర్నియామకంపై కోర్టు ఉత్తర్వులు జగన్ సర్కార్ ఆదేశాల ధరిమిల విజయవాడ ఆఫీసులో అధికారికంగా ఆసీనులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాస్తవానికి శుక్రవారం నాడే బాధ్యతలు చేపట్టానని చెప్పడం గమ్యనార్హం మార్చిలో స్థానిక ఎన్నికల వాయిదా అనంతరం ఏపీలో తనకు రక్షణ లేదని కేంద్ర బలగాలను పంపాలని కోరుతూ లేఖ రాసిన నిమ్మగడ్డ హుటాహుటిన హైదరాబాద్ పయనం కావడం తెలిసిందే అప్పటి నుంచి హైదరాబాద్ లోని క్యాంప్ ఆఫీస్ నుంచే పనిచేస్తోన్న ఆయన శుక్రవారమే బాధ్యతలు స్వీకరించానని ఈ విషయాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లకు తెలియజేశానని వెల్లడించారు మార్చిలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ఈసీ వాయిదా వేయడాన్ని ఏపీ సర్కారు తప్పుపట్టడం ఆయన పదవీకాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఆ స్థానంలో కనగరాజును నియమించడం సదరు ఉత్తర్వులను హైకోర్టు సుప్రీంకోర్టులో తిరస్కరించడం జగన్ సర్కార్పై నిమ్మగడ్డ కోర్టు ధిక్కారం పిటిషన్ సైతం వేయడం ధిక్కార పిటిషన్పై స్టేకు సుప్రీం నో చెప్పడంతో ఆయన పునర్నియామకంపై ప్రభుత్వం ఆదేశించడం లాంటి పరిణామాలు తెలిసినవే